हाय फैमिली इरोजु इवीडियो लो मनं विजयवाड़ा विमानाश्रयम गुरिंची विवरंगा तेलुसुकुंदां। विजयवाड़ा विमानाश्रयम प्रस्तुतानिकी विजयवाड़ा अंतर्जातीय विमानाश्रयंगा दीनिनी पिलुचुकुंटुन्ना प्रजलु मात्रं नेटिकी दीनिनी गन्नवरं विमानाश्रयंगाने पिलुचुकुंटारु। अंतगा प्रजल मनसुलो नाटुकुपोयिंदि मन गन्नवरं विमानाश्रयम। మరి అలాంటి మన గన్నవరం విమానాశ్రయం గురించి కొన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం। వాస్తవానికి ఈ విమానాశ్రయం ప్రజల సౌకర్యం కొరకు ఏర్పాటు చేసిందైతే కాదు। ఈ విమానాశ్రయం బ్రిటిష్ వారు 1940వ దశకంలో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వారి అవసరాల కోసం మాత్రమే నిర్మించబడినది। అప్పటిలో ఈ విమానాశ్రయం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వారికి ఆర్మీ బేస్ గా మాత్రమే పనిచేసేది మరియు ఆ సమయంలో కేవలం యుద్ధ విమానాలు లేక అత్యవసర ప్రముఖుల విమానాలు మాత్రమే ఇక్కడ ల్యాండ్ అయ్యాయి। ఆ తర్వాత ఈ విమానాశ్రయంను 2003వ సంవత్సరం వరకు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు। అప్పటి వరకు కనీసం అభివృద్ధి దిశగా కూడా ముందడుగు పడలేదు। ఎందుకంటే ఆ కాలంలో సగటు ప్రజలకు విమాన ప్రయాణం అనేది కొంచెం ఖరీదైన వ్యవహారంగా ఉండేది। అయితే 2003వ సంవత్సరం నుండి సామాన్యుల అవసరాల కోసం ఈ విమానాశ్రయం ఉపయోగించడం ప్రారంభించడం జరిగింది। 2003వ సంవత్సరంలో డెక్కన్ ఎయిర్లైన్స్ కంపెనీ వారు విజయవాడ నుండి హైదరాబాద్కు రోజువారీ ప్యాసింజర్ విమాన సర్వీసును ప్రారంభించారు। ఈ విధంగా విజయవాడ నుండి ప్యాసింజర్ విమానాల రాకపోకలు మొదలయ్యాయి। ఆ విధంగా కొనసాగిన డెక్కన్ కంపెనీ వారి ప్రయాణం 2011వ సంవత్సరం వరకు కొనసాగింది। అయితే ఈ సర్వీసుల వలన ఆర్థికంగా నష్టాలు రావటం మరియు లాభదాయకంగా కూడా లేకపోవటం వలన 2011వ సంవత్సరంలో డెక్కన్ ఎయిర్లైన్స్ కంపెనీ ఈ సర్వీసులను కూడా నిలిపివేసింది। మరొక 2 సంవత్సరాల తర్వాత అంటే 2013వ సంవత్సరంలో ఎయిర్ కోస్తా వాళ్ళు విజయవాడ ప్రధాన కేంద్రంగా వారి సర్వీసులు ప్రారంభించారు। ఈ కంపెనీలో సినీ నటుడు అయిన రామ్ చరణ్ కూడా ఒక భాగస్వామిగా ఉన్నారు। ఆ సర్వీసులు కూడా కొన్నాళ్ళు బాగానే నడిచినా అవి కూడా కొన్ని ఆర్థికపరమైన కష్టాలు మరియు కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఈ ఎయిర్ కోస్తా కంపెనీ వారు కూడా తమ సర్వీసులు నిలిపివేయడం జరిగింది। ఆ తదనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోవటం కొన్ని ముఖ్యమైన అంశాలకు విజయవాడ కేంద్ర బిందువు కావటంతో ఈ గన్నవరం విమానాశ్రయానికి పునర్జన్మ లభించింది అని చెప్పుకోవచ్చు। ప్రముఖ నేతలు రాజకీయ నాయకుల నుండి వ్యాపారవేత్తల వరకు ప్రతి ఒక్కరూ ఈ విమానాశ్రయం వినియోగిస్తుండటంతో ఈ విమానాశ్రయం యొక్క ప్రాముఖ్యత కూడా పెరిగిపోయింది। దాంతో అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఈ గన్నవరం విమానాశ్రయం ఈ పరిమాణాలతో నిరంతరం ప్రయాణికులతో రద్దీగా మారిపోయింది। అప్పటి నుండి ఈ గన్నవరం విమానాశ్రయం నుండి దేశంలో పలు ముఖ్యమైన నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ కూడా లభించింది। ఈ విధంగా పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 2015 అక్టోబర్లో ఈ కొత్త విమానాశ్రయం కొరకు తాత్కాలిక టెర్మినల్ భవనాన్ని కూడా నిర్మించడం ప్రారంభించారు। దాంతో ఈ గన్నవరం విమానాశ్రయానికి కస్టమ్స్ మరియు ఇమిగ్రేషన్ విభాగం అదనపు భద్రతా ఏర్పాట్లు తదితర సౌకర్యాలు కూడా తోడయ్యాయి। అంతేగాక భారత ప్రభుత్వం పెరుగుతున్న ప్రయాణికుల ఆదరణను గమనించి 2017వ సంవత్సరం మే నెల 3వ తారీఖున ఈ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను కూడా మంజూరు చేసింది। ఈ విమానాశ్రయం నుండి డిసెంబర్ 4, 2018వ తేదీన ప్రయాణికులతో కలిసి తొలి అంతర్జాతీయ విమానం సింగపూర్కి బయలుదేరింది। ప్రస్తుతానికి ఈ విమానాశ్రయం నుండి సింగపూర్కు విమాన సర్వీసులు నిలిచిపోయినా అంతర్జాతీయంగా షార్జా, కువైట్ తదితర దేశాలకు ప్రయాణికులు చేరుకోవటానికి ఈ విమానాశ్రయం ఎంతో ఉపయోగకరంగా ఉంది।
ఇక ప్రారంభ దశలో కేవలం 567 ఎకరాలలో మాత్రమే విస్తరించి ఉన్నటువంటి ఈ విమానాశ్రయం ఆ తర్వాతి కాలంలో మరొక 700 ఎకరాలు జత కలిసి ఒక మోస్తరు స్థాయి విమానాశ్రయంగా ఏర్పడింది. ఈ కారణంగా ఒకప్పుడు చిన్నపాటి విమానాలు మాత్రమే ల్యాండ్ అయ్యే పరిస్థితి నుండి ఒక మోస్తరు స్థాయి విమానాలు నిర్వహించే స్థాయికి ఈ గన్నవరం విమానాశ్రయం చేరుకుంది. ప్రస్తుతం ఈ గన్నవరం విమానాశ్రయంలో ఉన్నటువంటి టెర్మినల్ భవనం కూడా సరిపోనందున డిసెంబర్ 2018లో కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన కూడా చేయటం జరిగినది. ప్రస్తుతం దాని పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇక ఈ నూతన టెర్మినల్ భవనం నిర్మాణం కూడా గనక పూర్తి అయితే ఇక అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోదు మన గన్నవరం విమానాశ్రయం. చెన్నై నుండి కోల్కతాకు వెళ్లే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ విమానాశ్రయాన్ని చేరుకోవటానికి విజయవాడ రైల్వే స్టేషన్ నుండి మరియు బస్ స్టేషన్ నుండి నిరంతరం అనేక సిటీ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. రాబోయే కాలంలో మన గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో మరింత పేరు పొందాలని ఆశిద్దాం.